గనుగా మంచి ఫలము ఫలింపని మంచి ఫలములను ఫలించని ప్రతి చెట్టును నరకబడి ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుగా ఉన్నది కనుగా మంచి ఫలము ఫలింపని మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును దేవుడు అంటున్నాడు ఇప్పుడే ఎందుకని దేవుడు ఆ చెట్టుకు ఒక సమయం కూడా ఇవ్వలేదంటారా ఇచ్చాడు ఆ చెట్టుకు ఎంతో కాలము సమయం ఇచ్చాడు ఆ చెట్టును దేవుని సన్నిధిలో ఆయన అస్తాలతో శుద్ధి చేసిన ఒక చెట్టుగా నాటాడు ఆ చెట్టు నాటేటప్పుడు దానిని ఆ యొక్క భూమిని దానిలో ఉన్న రాళ్ళను రప్పను దానిలో ఉన్న ఏదైతే అనేక రకాలైన చెట్టును పాడు చేసి దానిలో ఉన్న క్రిములను సమస్తము నాశనము చేసి సత్తువ కలిగిన భూమిలో ఆ చెట్టును నాటాడు ఆ చెట్టు ఫలించాలి దానికి కాపలాదారులు కూడా ఏర్పాటు చేశాడు దానికి సమృద్ధిగా కావలసిన వర్షాన్ని పంపించాడు కావలసిన వాతావరణాన్ని సమకూర్చాడు అలాగే మేఘములకు ఆయన సెలవివ్వగా అవి వర్షిస్తున్నాయి అలాగే భూమి తనలో సారమును చెట్టుకు అందిస్తుంది అలాగే ఆ చెట్టు మంచి ఫలాలు ఫలించాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు కానీ ఆ చెట్టు ఏం చేస్తుంది చెప్పండి ఎదిగిన తరువాత ఆ చెట్టు దానియేలు గ్రంథము 4:10-14 చూడండి దానియేలు గ్రంథము 4 చూడండి ఆ చెట్టు వృద్ధి పొంది ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను దాని పై కొమ్మలు ఆకాశానికి అంటినంత ఎత్తుగా దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పళ్ళు విస్తారముగా కనపడెను అందులో సమస్త జీవకోటికి చాలునంత ఆహారము ఉండెను దాని నీడన అడవి జంతువులు పండుకొని ఉండెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కూర్చుండెను సకల మనుష్యులకు చాలునంత ఆహారము దాని యొద్ద ఉండెను అయితే చూడండి మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగారకుడు ఒకడు పరిశుద్ధుడు ఆకాశము నుండి నాకు కనబడి ఇలాగు బిగ్గరగా సెలవిస్తున్నాడు ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులన్నీ కూడా తీసివేసి దాని పండ్లను పారవేయండి పశువులను దాని మీద నుండి తోలివేయండి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి అయితే అది మంచునకు తడిసి పశువు వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడితో దానిని కలిపిన కట్టుతో కట్టండి దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా ఆ చెట్టును బ్రహ్మాండమైనదిగా పెరిగింది రాళ్ళు రప్పలు పారవేసి సత్తువ కలిగిన భూమిలో వర్షమునకు ఆయన మేఘములకు చెలవివ్వగా దానికి కావలసినంత
samuruddhi kaligina neetini vatavaranaanni daniki kalaga chesina tarvata aa chettu emaindi cheppandi brahmandamaina vrukshamuga aakashamunaku aani vidhamanta ettuga perigindi adi endukani anta tondaraga danni naragavalasi vachindi ఎందుకని దానిని నరికివేయవలసి వచ్చింది దాని కొమ్మలన్నిటిని ఎందుకని నరకవలసి వచ్చిందంటే ఆ చెట్టు గర్వించింది దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు కావాల్సినవి దానికి ఏ విధముగా అది కావాలి ఏ విధముగా ఫలించాలి ఏ విధముగా కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే దేవుని యొక్క వృక్షముగా ఉండాలి అనుకున్నందుకు దానిలో ఆ లక్షణాలు కనబడల ఏం కనబడని చెప్పండి చేదైన లక్షణాలు కనబడని కనుక మంచి ఫలాలు లేవు కనుక దేవుడు అంటున్నాడు ఆకాశములో జాగరుకుడు దేవునికి ఆజ్ఞ ఇవ్వగా దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఒక జాగరుకుడు వచ్చి దాని కొమ్మలన్నీ కూడా నరికి వేసాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దానికి మొదటిగా చెట్టు వేరున గొడ్డలి పెట్టక ముందు దాని కొమ్మలు నరికి వేసారు ముందు దానిని ఏడు కాలముల వరకు కూడా అది శిగురించకుండా దానికి ఎత్తడి వినుము కలిపిన ఒక ఇనుముతో ఒక కట్టు దానికి కట్టేయండి అది ఎండకు తడిసి వర్షమునకు తడిసి మనసుకు తడిసి అది ఏడు కాలాల వరకు అది అలాగే మొద్దుగానే ఉండాల్సిందే దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎందుకంటే దేవుడు ఆశించాడు ఆ చెట్టును బ్రహ్మాండముగా పెంచాడు దేవుని కాపుదలతో పెరిగింది కాపలాదారులు దానికి సమృద్ధిగా ఉండి ఏ తెగులు ఏ ఒక్క కొమ్మలు నరకకుండా దాన్ని బ్రహ్మాండమైన చెట్టుగా పెరగడానికి దేవుడే దానికి సమృద్ధి కలిగిన మరి ఆశీర్వాదాలు ఇస్తే అది పెరిగిన తర్వాత తన్ను తాను చూసుకుని ఏం చేసింది చెప్పండి గర్వించింది దేవునికి స్తోత్రము హల్లెలూయ దీనిని నరికి వేయండి దేవుడు దానికి చేసిన మేళ్ళను మర్చిపోయింది దేవుడు దాని కుటుంబానికి ఎన్ని చేసాడు దేవుడు దానికి ఎన్ని చేస్తే అంత మహావృక్షముగా పెరిగిందో అది గ్రహింపు లేకుండా తన్ను తానే చూసుకుని నాలో నేనింత సొగస కలిగిన దానను అని చెప్పి తనలో తానే గర్వించి ఏమైంది చెప్పండి దేవుని సన్నిధికి దూరం అయిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు అంటున్నాడు ఆకాశములు దేవుడు చూస్తున్నాడు ఒక జాగరుకుడికి సెలవు ఇవ్వగా దాని కొమ్మలన్నీ కూడా నరకబడ్డాయి దేవునికి స్తోత్రము ఇక ఫలింపు లేదు దాని కుటుంబములో రక్షణ లేదు ఇక అనుకున్నది ఏది జరగటం లేదు ఇక ఎన్ని శ్రమలు ఎండకు ఎండి అంటే మహాశ్రమలు ఎండంటే ఏంటి చెప్పండి మహా శ్రమలు అందుకే దేవుడు అంటున్నాడు ఓషియా గ్రంథంలో దేవుడు అక్కడ 9వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారి వేరులు ఎండిపోయెను వారు ఫలమియరు వారు ఫలము ఇక ఇవ్వరు వారి పిల్లలు కనినను వారు పిల్లలను కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను నేను నాశనము చేసెదను ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను ఎండిపోయెను వారు ఫలమియరు ఫలింపరు వారి పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు గర్భముదిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను చేసెదను దేవుని కోపం చూడండి ఇక కట్టకుని దాని అంటూ ఇక లేకోకుండా దాని ఏరులన్నిటినీ కూడా పైన ఏ చిగురు రాకుండా ఇంకా ఏ ఆశీర్వాదాలు దానికి రాకుండా దేవుడు అంటున్నాడు దానిని
inumuto yettadito katti vastunadu daniki ye aashirvadalu andu aa chettu ika endukante endaku tadustundi vaanaku tadustundi endaku endutundi vaanaku tadustundi manchuku tadustundi kani ye kaalamulo chusina mudduganey ayipoyindi enni kaalalu enni samasaralu chusina మూడు సంవత్సరాల నుంచి నేను దానిని లోకా సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యం దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అతడు మూడేండ్ల నుండి ఇదిగో నేను మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీయు దొరకలేదు ఏమీయు దొరకటం లేదు దీనిని నరికివేయుమో దీనిని నరికివేయుమో దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను ఆయన తోటమాలితో చెప్తున్నాడు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలైంది ఈ చెట్టును నాటి సత్తువ కలిగిన భూమిలో నాటా రాళ్ళను రప్పను ఎత్తి పారవేసా అది సమృద్ధిగా ఫలించి అది దేవుని వృక్షము మహావృక్షముగా మంచి ఫలాలు ఇచ్చే వృక్షముగా ఉండాలని నేను ఆశించా కానీ గర్వించి అది ఏమైంది చెప్పండి దేవుని సన్నిధిలో దూరమైపోయింది చేదైన లక్షణాలు కలిగింది దానిలో చేదైన లక్షణాలు దానిలోనికి రాగాని దేవుని కోపం ఆ చెట్టు మీద రగులుకున్నది దాని కొమ్మలన్నీ కూడా నరకబడ్డాయి కానీ ఎన్ని సంవత్సరాల నుంచో నేను దాన్ని చూస్తున్నా మంచి ఫలముల కోసం నేను కాపలాదారులను పెట్టా అలాగే దానికి చేయవలసిందంతా చేశా దాని కాలమును నేను చూసినప్పుడు సమయం వచ్చినప్పుడు ఆ చెట్టులో నుండి చేదైన లక్షణాలే కనపడుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక తోటమాలితో అంటున్నాడు ఇంకా నేను దీని గురించి కనిపెట్టనా ఇంకా దీని గురించి నేను ఓపిక కలిగి ఉండనా అని అంటే తోటమాలి అంటున్నాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం తిరిగి దానికి ఉపదేశాన్ని అందిద్దాం ఈ ఒక్క సంవత్సరం తిరిగి మీ కృపను మరలా నీరు కట్టిద్దాం ఈ సంవత్సరం దాని హృదయ తలంపులు మారతే ఏమో చూద్దాం అప్పుడు మీరు చెట్టు వేరున దాన్ని నరకవలసింది మొదలు కాదయ్యా ఇక వేరులనే నరికి వేద్దాం దేవునికి స్తోత్రము ఇక వేరనేది ఇక లేనేలేదు దానికి ఇక ఎందుకంటే ఆ చెట్టు యొక్క ఫలములు ఆ చెట్టు యొక్క విత్తనము ఇక లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా వేరులు నరకటం అంటే ఏంటి చెప్పండి ఇక ఆ చెట్టుకి ఇక విత్తనము లేదు కనుకని ఓషియా గ్రంథములో వారి పిల్లలు కనినను వారు గర్భములో నుండి సొత్తును నేను నాశనము చేస్తాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు వారి పిల్లలను కూడా నేను నాశనము చేస్తా ఎందుకంటే వారి చేదైన వేరు లక్షణాలు ఎప్రాయము మొత్తబడి వారి వేరు ఏమై ఉన్నది ఎండిపోయెను ఎండిపోయింది వారు ఫలమియరు ఫలించే వేరు లేదు దానిలో చేదైన లక్షణాలే ఉన్నవి కనుక దానికి ఇక చిగురు అనేది కానీ ఇక దానికి ఇక ఫలింపు అనేది కానీ లేకుండా దానికి ఇక ఎందుకండి దాని యొక్క చెట్టు యొక్క వేరులు ఇక లేకుండా నేను నాశనమే చేస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అంత కోపము ఆయనకు ఎందుకు వచ్చింది అంటే ఓషియా గ్రంథము చూడండి 8వ అధ్యాయము 11వ వాక్యం చూడండి ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి
పూర్ణముగా రాయించి నియమించినను నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను అన్యులుగా ఎంచి ఉన్నాడు ఎప్రాయిము పాపమునకు ఆధారమగును బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను ఎన్నెన్నో కట్టించాడు ఏ బలిపీఠాలు చెప్పండి పాపమునకు ఆధారమయ్యే ఆధారములగు బలిపీఠాలు పాపము చేసే వాటిని అనేక రకాలైన బలిపీఠాలు కడుతున్నాడు పాపానికి ఆధారమయ్యే బలిపీఠాలు అనేకము కట్టటము ప్రారంభించాడు ఎఫ్రాయిము దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎఫ్రాయిమును నేను ఎంత ప్రేమించాను చూడండి ఆ హోషేయా గ్రంథము 7వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను అన్యజనులలో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని ఎవరు కూడా తిప్పివేయలేని అప్పము వంటి వాడాయెను అప్పము వంటి వాడాయెను అన్యులు అతని బలమును అన్యులు అతని బలమును మ్రింగివేసినను మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను అది అతనికి కనపడక తెలియకపోయెను ఎఫ్రాయిము ఎలా అయిపోయాడు చెప్పండి ఎఫ్రాయిము అన్యజనులలో కలిసిపోయాడు ఎఫ్రాయిము ఆశీర్వదించబడినవాడు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ప్రత్యేకించబడినవారు ఎఫ్రాయిములు దేవుని యొక్క ఎవరు చెప్పండి వాగ్దాన సంతానము అలాంటి ఎఫ్రాయిము మహావృక్షము వలె పెరిగాడే కానీ లాస్ట్కి ఏమయ్యారు చెప్పండి నా ధర్మశాస్త్రమును విసర్జించాడంట నా ధర్మశాస్త్రము దేవుడు వేలుతో రాసిన ధర్మశాస్త్రం నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించిన వాటిని అతడు అన్యులుగా ఎంచి వేశాడు నా పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలను నా మాటలన్నీ కూడా విని ఒక అన్యుడిగా ప్రవర్తించాడు ఎఫ్రాయిము ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి అక్కడ ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడాయెను అప్పములాగా మాడిపోయి ఉన్నాడు ఇక దానిలో ఎవరు తినేవాళ్ళు లేరు ఎఫ్రాయిములో ఏ ఆశీర్వాదము లేదు కనుక దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిమును నేను ఎంతగానో ప్రేమించా ఈరోజు ఏమైపోయాడు చెప్పండి చేదైన వేరుగా మారిపోయాడు కనుక ఎఫ్రాయిము సంతానాన్ని నేను ఏం చేస్తాను చెప్పండి నాశనము చేస్తా కనుక ఆ చెట్టును నరికి వేయండి అని దేవుడే అక్కడ సెలవిస్తున్నాడు ఎక్కడ నరకమంటున్నాడు చెప్పండి మొదటిగా కొమ్మలు నరికాడు ఆ తర్వాత ఇంకా తర్వాత ఎక్కడికి వచ్చింది చెప్పండి గొడ్డలి చెట్టు వేళ్ల మీద పడింది దేవునికి స్తోత్రము ఇక ఎన్నడూ కూడా ఆ చెట్టు ఫలాలు ఇక ఉండనే ఉండవు ఇక ఆ చెట్టు అనేది ఇక కనపడనే కనపడదు అంటున్నాడు దేవుడు కనుక చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యొక్క యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు నిర్లక్ష్యత పెట్టుదురు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు తృణీకరించదరు కాబట్టి కాబట్టి అగ్నిజ్వాల అగ్నిజ్వాల కొయ్యకాలును కూల్చివేయునట్లు కొయ్యకాలు కూల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును వేరును ఏం చేస్తున్నాడు చెప్పండి కుళ్ళిపోవును వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును ఎగిరిపోతుంది దేవుని కోపం చూడండి అక్కడ ఎలా కాల్ చేస్తున్నాడు చెప్పండి కాబట్టి అగ్ని జ్వాలలు కొయ్యకాలు కాల్చివేయినట్లుగా నేను ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లుగా వారి వేరు కుళ్ళిపోవును కాల్చివేస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయ మీ అందరికీ మా వందనాలు అండి
నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడి నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి, మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలల తర్వాత వచ్చేది. అయితే ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి బొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి బొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ, ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుతూ ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడ ఉన్నా చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు డే రావయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారితో అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. వందనాలు అమ్మగారికి, వందనాలు మీ అందరికి. నా వందనాలు అండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి, సంతానం కోసము ప్రభువుని నమ్ముకొని పెంతకొస్తు సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి. ది పెంతకొస్తు మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మా శక్తి కొలది. ఎన్నో మందులు, ఆకుపసర్లని, నాటు మందులని, వైద్యాలు ఎన్నో చేశాము, అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి. దైవజనులు మరి అడిగితేనే, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా, లేకపోతే లేదని దైవజనులు చెప్పిన మాట అండి. అయితే ప్రభువు నమ్ముకొని ఆ పెంతకొస్తు సహవాసానికి మేము వెళుతున్నామండి. వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతి అయింది. వివాహమైన 9 సంవత్సరాలకు భార్య గర్భం ధరించడం జరిగిందండి. తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు. ఇలా ఎందుకు జరిగిందని అక్కడ డాక్టర్లు అడిగినా కూడా, ఏమన్నా దేవుళ్ళమా మా చేతులు ఏమన్నాయ్యా, మేము చేయగలిగిన వరకు చేశామని చేతులు పైకెత్తేశారు. అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట, దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదని ఒకటే మాట, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళుతున్నాను. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్, MBBS డాక్టర్ గారండి, గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు. పెద్ద డాక్టర్ గారు వచ్చారు, పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమందరం, మేమిద్దరం కూడా భార్యాభర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి. డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది, రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట, 7 నెలలకు బాబు పుట్టిస్తా, ఈమె గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, తల్లి గర్భంలో 4 నెలలు అయ్యేటప్పటికీ అభాషణ అయిపోయింది, తల్లి గర్భంలో శిశువు ఎదగటం అసాధ్యము, ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది. 7 నెలల బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం, అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట. ఆశ్చర్యపోయి ఒకటే మాట చెప్పేసిందండి, మీరు మందులు వాడటం కూడా వేస్ట్, ఉపయోగం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మకాన్ని చెప్పేసింది అనమాట. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో, కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి. దేవుడి మీదే భారం పెట్టా, దేవుడు ఇస్తాడు, ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో, నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు, దానియాలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి. మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు నేను లోపడలా, నేను వెళ్ళా, ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి, గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి, ఈ భూమి మీద ఆ పెంతకొస్తు సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడ్డా. భ్రమపడి నేను రానని చెప్పేశా, ఎందుకంటే
దేవుడు చిత్తమతి ఇస్తాడు ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా. అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి. వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం, 4 నెలలకు 3 నెలలకు అభాషణలు అయిపోవటం అలా జరుగుతున్నాయి. మరి డాక్టర్లు ఏమో క్లీనింగ్ చేయటం, మళ్ళీ మళ్ళీ 2 సంచులు అలా నిలవండిపోవటం. మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి, ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు, నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం ఏమిటంటే నా భార్య నిండు గర్భవతి, 9 నెలల నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరం రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా. ఇదే అయ్యగారు, నా పరిస్థితి సంతానం లేదు, 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు, 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ రమ్మమ్మని చెప్పి తీసుకొచ్చి 2 సార్లు ప్రయత్నించింది. కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడే ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను.